తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. 5 లక్షల రూపాయల విలువైన సరుకును సీజీస్ చేసినట్టు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి అమ్ముతున్న రేచర్లపేట, జగన్నాథపురం, కామేష్ నగర్ లో గస్తీ నిర్వహించిన పోలీసులు యువత సిగరెట్లు, గంజాయి దట్టించి అమ్ముతున్నారు. ఇవే కాకుండా యువతకు మత్తిచ్చేందుకు టాసిక్స్, ఎస్కల్ఫ్, కాఫ్ సిరప్, నిట్రోవైట్, న్యూట్రిసన్ టాబ్లెట్లు, అవిల్ ఇంజెక్షన్లు అమ్ముతున్నారు. వీటిని భీమవరం, ఏలూరు, అంగరలోని మెడికల్ షాపుల్లో భారీగా అమ్ముతున్నట్లు గుర్తించారు. ఒక్కో సిరప్ 100 రూపాయలు కాగా, దానిని విద్యార్థులు 200 నుంచి 300 వరకు అమ్ముతున్నట్టు సమాచారం సేకరించారు. దీన్ని తీసుకున్న విద్యార్థులు 2 రోజులు మత్తులో ఉంటారు. 4 పై కేసులు నమోదు చేసిన పోలీసులు వీరిని కోర్టుకు తీసుకెళ్లారు. మెడికల్ షాప్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లోనే కాదు, దేశవ్యాప్తంగా డ్రగ్స్ కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. మణిపూర్ పోలీసులు 3.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశారు. మయన్మార్ బార్డర్ లో ఉన్న చందేల్ జిల్లాలో అంతర్జాతీయ డ్రగ్ మార్కెట్ ను గుర్తించిన పోలీసులు అస్సాం రైఫిల్స్ దాడులు నిర్వహించారు. బ్యాక్ పాక్ లో డ్రగ్స్ తీసుకెళ్తున్న ఒక యువకుడిని అరెస్ట్ చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్ లో 127 గ్రాముల బ్రౌన్ షుగర్, 109 గ్రాముల గ్రేడ్ 1 హెరాయిన్, వరల్డ్ ఈజ్ యువర్స్ అనే 7,000 మత్తు టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. యువకుడు చెప్పిన వివరాల ఆధారంగా మరో 4 అరెస్ట్ చేశారు.